భూమిని ఎవడు సృష్టించాడో, ఎవడు కాపాడతాడో, ఎవడు భూమికి భర్తయో ఆ విష్ణువు స్థితికారుడు, ఆయన కాపాడుకుంటాడు. తస్య కోపాగ్నినా దగ్ధా భవిష్యంతి నృపాత్మజాహ. ఆ కపిల రూపంలో ఉన్నాడు విష్ణు. ఇప్పుడు ఆయనకి కోపం వస్తుంది. తస్య కోపాగ్నినా దగ్ధా, ఆయనకే కోపం వచ్చిందా? అదే అగ్నిహోత్రం. ఇక కొత్తగా అగ్ని ఎక్కర్లేదు. ఆయనకి కోపం రావడం అగ్ని అవుతుంది. ఆ అగ్నికి 60,000 మంది చచ్చిపోతారు, రా మీరు వెళ్ళండి మీ పని చేసుకోండి అన్నాడు. వాళ్ళు వెళ్ళిపోయారు దేవతలందరూ. వీళ్ళు తవ్వుకుంటూ వెళ్ళారు, అది కూడా దిక్కు ప్రదక్షిణంగా మొదలెట్టారు. తూర్పు దిక్కుకి వెళ్ళి తవ్వుకుంటూ వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే వాళ్ళకి భద్రగజాలు అంటారు, భూమిని మోస్తూ ఉంటాయి. వాళ్ళకి విరూపాక్షం అన్న గజం కనపడింది తూర్పు దిక్కున. అది భూమిని మోస్తుంది. ఒక్కొక్క దిక్కున ఒక్కొక్క ఏనుగు ఉంటుంది. అలా మోసి 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 దానికి తలకాయ నిప్పెట్టేదో ఇలా అంటుందో సారి తట్టెత్తుకున్నట్టు. అది కుంభస్థలాన్ని కదిపితే భూకంపాలు వస్తాయని రామాయణం. అందుకని విరూపాక్షం తూర్పు దిక్కున ఏనుగును చూశారు, ప్రదక్షిణం చేశారు, అక్కడ అంతా తవ్వారు, చూశారు ఏనుగు, వాళ్ళ గుర్రం కనపడలేదు. అడ్డొచ్చిన ప్రాణులన్నిటినీ చంపేశారు. అక్కడి నుంచి మళ్ళీ తిరిగి దక్షిణ దిక్కుకు వచ్చారు. అక్కడికి వచ్చేటప్పటికి వాళ్ళకి మహాపద్మం అనబడేటటువంటి ఒక ఏనుగు కనపడింది, దిగ్గజం. దానికి ప్రదక్షిణం చేశారు, అక్కడంతా వెతికారు, అందరినీ చంపేశారు, గుర్రం కనపడలేదు. పశ్చిమ దిక్కుకు వెళ్ళారు. సౌమనసం అనబడేటటువంటి ఏనుగు కనపడింది, దానికి ప్రదక్షిణం చేశారు, అక్కడ ఉన్న వాళ్ళందరినీ చంపేశారు, కోపం, గుర్రం కనపడలేదు. హింస నేను చెప్పాను కదా, ఒక్క కోపమన్నది ప్రవేశిస్తే దానికి బిడ్డలు వీళ్ళందరూ అందులోంచి వస్తాయి అవలక్షణాలన్నీ, హింస. అక్కడ ఉన్న వాళ్ళందరినీ చంపారు. మళ్ళీ అక్కడి నుంచి ఉత్తర దిక్కుకు వచ్చారు. భద్రం అన్న ఏనుగు కనపడింది, దానికి ప్రదక్షిణం చేశారు, అక్కడున్న ప్రాణులన్నింటినీ చంపేశారు, మనకి గుర్రం కనపడలేదన్నారు. ఈశాన్య దిక్కుకు వెళ్ళారు.